हेलो फ्रेंड्स, वेलकम टू सुनीता किचन। मन चैनल सिंपल एंड टेस्टी कैबेज उल्लिकारम फ्राई एला तैयार चेसुकोवालो चूसेद्दामु। चाला चाला ईजीगा तैयार चेसुकोवच्चंडि। टेस्ट अयिते चाला बागुंटुंदि। चाला मंदि कैबेज नि तिनडानिकि इष्टपडरंडि, पिल्लल दग्गर नुंडि पेद्दल वरकु। कोंतमंदि స్మెల్ వస్తుందని చెప్పి అలా ఇబ్బంది ఏమీ లేకుండా క్యాబేజ్ ఉల్లికారం కాంబినేషన్తో ఇలా ఫ్రై చేసుకోండి. చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. వేడి వేడి అన్నంలోకి కాసింత ఈ క్యాబేజ్ ఉల్లికారం ఫ్రై అలాగే కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నారంటే చాలా అద్భుతంగా ఉంటుంది. అన్నంలోకే కాదు, చపాతీ పుల్కా రోటీస్లో కూడా హ్యాపీగా తినేసేయచ్చు. ఇప్పుడు తయారీ విధానాన్ని చూసేద్దాము. ముందుగా ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులోకి రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని ఇలా కట్ చేసి వేసుకోవాలి. వీటితో పాటుగా 1.5 టేబుల్ స్పూన్ దాకా ఎండుకార పొడి, రుచికి సరిపడా ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు 3 నుంచి 4 వేసి కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోండి. ఇక్కడ కారపొడి బదులుగా మీరు ఎండుమిర్చి అయినా కూడా వాడొచ్చండి. ఉల్లిపాయ ముక్కలు మరీ మెత్తగా గ్రైండ్ చేయకూడదండి, అక్కడక్కడ పలుకుగా తగులుతుంటేనే బాగుంటుంది. సో ఈ ఉల్లికారాన్ని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడైతే స్టవ్ మీద మందంగా ఉన్నటువంటి ఒక ప్యాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ దాకా నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత ముందుగానే సన్నగా తురిమి పెట్టుకున్నటువంటి 300 గ్రాముల క్యాబేజ్ని వేసుకోవాలి. నేను ఇక్కడ 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకున్నాను కాబట్టి దానికి 300 గ్రాముల క్యాబేజ్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇంకా క్యాబేజ్ తురుము ఎక్కువగా వేసుకుంటే ఉల్లిపాయలు కూడా ఎక్కువగా వేసుకోవాలి. ఈ క్యాబేజ్ని అయితే మనం 2-3 నిమిషాల పాటు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు బాగా కలుపుకుంటూ వేపుకున్న తర్వాత మూత పెట్టేసి మరొక 2-3 నిమిషాల పాటు ఇలాగే మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయండి. పచ్చివాసన అంతా కూడా పోతుంది. మీడియం ఫ్లేమ్లో 3 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత చూస్తే క్యాబేజీలో పచ్చివాసన అంతా కూడా పోయి చక్కగా వేగిందండి. ఇప్పుడు ఇందులోకి 1/4 టీ స్పూన్ దాకా పసుపు, అలాగే ముందుగా గ్రైండ్ చేసి పెట్టినటువంటి ఉల్లికారం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఈ ప్యాన్ మీద మూత పెట్టేసి మరొక 6-7 నిమిషాల పాటు ఫ్రై చేయాలండి. ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లో చేయండి. అప్పుడైతే ఈవెన్గా మాడకుండా చక్కగా వేగుతుంది. 6 నుంచి 7 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసిన తర్వాత మూత తీసి చూసుకుందాము. ఇక్కడ ఉల్లికారం కూడా చక్కగా వేగిందండి. పచ్చివాసన అంతా కూడా పోయి ఈ ప్యాన్ని పక్కన పెట్టుకొని ఈ స్టవ్ మీద మరొక చిన్న ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా పోపు దినుసులు వేసుకోవాలి. మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ కలిపి 1 టీ స్పూన్ దాకా వేసుకోండి. వీటితో పాటుగా 2-3 టేబుల్ స్పూన్ల పల్లీలను వేసి దోరగా వేయించుకోవాలి. ఈ పల్లీలు అక్కడక్కడ తగులుతుంటే పంటి కింద చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా పోపులో ఈ పల్లీలు, పోపు దినుసులు చక్కగా వేగుతూ ఉన్నప్పుడు ఇందులోకి పచ్చపచ్చగా దంచిన 4-5 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోండి. ఫ్లేవర్ బాగుంటుంది. మనం రెసిపీ ఎంత బాగా చేసినా ఫినిషింగ్లో ఇలా తాలింపు అనేది చక్కగా వేయించుకుంటే చాలా బాగుంటుంది మంచి ఫ్లేవర్తో. ఇప్పుడు చివరిలో 4-5 ఎండుమిరపకాయలు, 1 రెమ్మ కరివేపాకు కూడా వేసి బాగా వేపుకుంటే మనకిక్కడ తాలింపు రెడీ అయిపోయినట్లే. వెంటనే స్టవ్ ఆపి ముందుగానే మనం వేయించి పెట్టుకున్నటువంటి క్యాబేజ్ ఉల్లికారంలో ఈ తాలింపును వేసుకొని బాగా కలుపుకున్నట్లయితే ఎంతో యమ్మీగా నోరు రించే క్యాబేజ్ ఉల్లికారం ఫ్రై రెడీ అయిపోయినట్లే. మంచి ఫ్లేవర్తో తినే కొద్దీ తినాలనిపిస్తుందండి. ఇక వేడి వేడి అన్నంలోకి కాసింత ఇది వేసుకొని అలాగే కొద్దిగా నెయ్యి వేసుకొని కలుపుకొని తిన్నారంటే అసలు చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఒకసారి ట్రై చేస్తేనే మీకే తెలుస్తుంది ఎంత బాగుంటుందో అనేది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ప్లేట్ మొత్తం ఖాళీ చేస్తారు, అంత బాగుంటుంది. సో ఈ నోరు రించే క్యాబేజ్ ఉల్లికారం ఫ్రైని చాలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్ తయారు చేసుకున్నాం కదా. కూరగాయలు ఏమీ లేనప్పుడు కూడా సింపుల్గా ఇలా కొద్దిగా క్యాబేజ్ ఉల్లిపాయలు ఉంటే సరిపోతుందండి. మనము ఎక్కువగా హడావిడి లేకుండా ఈజీగా తయారు చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఈ రెసిపీ మీకు బాగా నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.